బీజేపీ నేతలు మూసే నిద్ర కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ను అయితే స్వీకరించారు. దానికి సంబంధించి తుంగతిత్తి ఎమ్మెల్యే మందు సామీలు అయితే అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి తెలుసుకోవాలి, మూసి ప్రక్షాళన అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ సిఎల్పిలో మాట్లాడడం జరిగింది. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతిలో గిరిజన హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న జరిగిన బర్సా ముంటా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులకు కలుషిత ఆహారం పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఆ జయంతి ఉత్సవాల్లో పంచిన ఆహార పదార్థాలు తిన్నాక విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులకు రుయా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. తిరుపతిలోని గిరిజన హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న జరిగిన బర్సా ముంటా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులకు కలుషిత ఆహారం పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఆ జయంతి ఉత్సవాల్లో పంచిన ఆహార పదార్థాలు తిన్నాక విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇక ప్రస్తుతం విద్యార్థులకు రుయా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. తిరుపతిలోని గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, మొత్తం 17 మంది విద్యార్థులు అయితే కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి ప్రజెంట్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం తిరుపతిలోని గిరిజన భవన్ లో నిన్న ఏదైతే బర్సా ముండా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏదైతే పక్కనే ఉన్న గిరిజన హాస్టల్ నుంచి విద్యార్థులను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో వారికి వడ్డించిన భోజనం కలుషితం కావడంతో వారంతా అస్వస్థతకు గురై వారంతా ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 17 మంది విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడడంతో వారిని అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఏదైతే గిరిజన భవన్ లో జరిగిన కార్యక్రమానికి ఫుడ్ సరఫరా చేసిన కాంట్రాక్టరు ఏదైతే చెడిపోయిన కోడిగుడ్లతో పాటు అదేవిధంగా అన్నంలో ఏదైతే అన్నం కలుషితం కావడం, దీంతో పాటు బల్లి కూడా కనిపించిందని విద్యార్థులు చెప్పడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. విద్యార్థులు చెప్పేంత వరకు ఎవరు పట్టించుకోలేదు. ఎట్టకేలకు నిన్న రాత్రి తీవ్రంగా వార్డులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల విషయం తెలుసుకున్న వార్డెన్ ఈ విషయాన్ని డిఎంఎన్హెచ్ఓకు తెలియజేయడంతో ఆయన వెంటనే విద్యార్థులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం మీద కలెక్టర్ కూడా సీరియస్ గా స్పందించాడు. నిన్న జరిగిన ఉత్సవానికి ఎవరైతే భోజనాలు సరఫరా చేశారో ఆ కాంట్రాక్టర్ మీద కేసు కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు ప్రస్తుతం. Right, Damodar, thank you.